చెప్పండి, ఇప్పుడే నీవు కార్యాన్ని నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే, వారికి సమస్తము కూడా సాధ్యమే. సాధ్యమే. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీవు నమ్మకముతో వెళ్ళు. దేవుడు ఆకాశములో ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కనుక దేవుడు అంటున్నాడు, నీవు నమ్ముట నీ వల్లనైతే ఎలాంటి కార్యాన్నైనా నీవు చూడగలుగుతావు. కనుక నా జనులు నమ్మలేకపోతున్నారు అంటున్నాడు. అందుగురించి ఆ గ్రంథం 2:13 నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జలపు ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్టెలను తొలిపించుకొని ఉన్నారు. దేవుని ప్రజలు దేవుని మీద విశ్వాసం కలిగిన వారిగా ఉండవలసిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ప్రజలు రెండు నేరాలకు ఇప్పుడు తెగిడిసి ఉన్నారు. రెండు నేరాలు చేస్తున్నారు వారు. కనుక జీవ జలపు ఊటనైన నన్ను విడిసి వారు ఏం తొలిపించుకున్నారు చెప్పండి. బద్దలైపోయే తొట్లను వారి హృదయములో తొలిపించుకొని ఉన్నారు. కనుక దేవుని మాట యందు విశ్వాసము లేదు. కనుకనే యిర్మీయా గ్రంథము 7:8 ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అవి మీకు నిష్ప్రయోజనములు. మీకు ఎంతో నిష్ప్రయోజనములు. నిష్ప్రయోజనములు. నా ప్రజలు దేవుణ్ణి ఆరాధించవలసిన వారు అబద్ధపు మాటల వైపు పరిగెడుతూ ఉన్నారు. రెండు నేరాలు చేస్తున్నారు. జీవ జలపు ఊటనైనా నన్ను విడిసి వారికి చేసిన మేళ్లను మరిసిపోయి వారు ఎక్కడికి పరిగెడుతున్నారు చెప్పండి. అబద్ధపు మాటలను నమ్ముకొనుస్తున్నారు. అబద్ధాలు. ఎందుకంటే వారి జీవితంలో ఎప్పుడైతే వారి హృదయము బద్దలైపోయిందో అబద్ధాలను ప్రేమిస్తున్నారు. కనుక వారిలో ఎప్పుడైతే, ఎందుకంటే దేవుని పెట్టిన ఆత్మ ఎప్పుడైతే దీపం ఆరిపోయిందో అబద్ధాలను నమ్ముకుని వాటితో వారు జీవిస్తున్నారు. వారికి నిష్ప్రయోజనము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారి జీవితంలో ఎలాంటి ఫలాలు చూడలేరు. నిష్ప్రయోజనానికి పరిగెడుతూ ఉన్నారు. యిర్మీయా గ్రంథము 23:23 చదవండి. 24 నేను సమీపము నుండి దేవుడను నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా దూరమున నుండి దేవుడను దూరముగా ఉండే దేవుడను కూడా కానా యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా నేను భూమి ఆకాశములంతటా ఉన్నవాడను కానా ఇదే యెహోవా వాక్కు నాకు కనబడకుండా రహస్య స్థలములలో తిరుగులాడేవాడు ఎవడైనా ఉన్నాడా? నేను ఈ లోకమందంతా ఉన్న దేవుడను కానా? మీ క్రియలు మీ ప్రవర్తన నేను ఎరిగిలేనా? అబద్ధపు మాటలు నమ్ముకొనుసు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. జీవ జలపు ఊటనైనా నన్ను విడిసి మీరు బద్దలైపోయే తొట్లను తొలిపించుకునే నీళ్లు నిలవని తొట్లు. దేవుని ఆశీర్వాదం కారిపోతుంది. దేవుని ఆశీర్వాదం వారి హృదయాల్లో నుంచి వెళ్ళిపోతుంది. వారి జీవితాల్లో నుంచి వెళ్ళిపోతుంది. దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా గ్రహింపు లేని వారు బద్దలైపోతున్నారంట. కనుక అబద్ధాల వైపు పరిగెడుతూ ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన భూమి ఆకాశముల అంతటా నేను ఉన్నవాడను కానా నాకు కనపడని రహస్యాలు మీలో ఏమైనా దాగి ఉన్నవా? ఆయనకు కనపడకుండా మీరు ఏది చేసినా ఆయన ఆత్మ ఎలా ఉంది చెప్పండి? సమస్తము కూడా
తెలియపరిచేవాడు. కనుక ఆయనకు మన ఎందుకంటే ఆయనను మన ఎంతో ప్రేమించాడు కనుక అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుడు కనుక ఆయనకు రహస్యమైనవి ఏవి కూడా మరుగుగా ఉండనే ఉండవు. మనకి రహస్యాలు ఉంటాయి కానీ దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మన క్రియలను మన ప్రవర్తన చూస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను చేసిన మేళ్లకు నీవు కృతజ్ఞత కలిగి ఎలా ఉండాలి చెప్పండి? నిత్యము ఆయనను ఆరాధించే మొదటి వ్యక్తిగా నీవు ఉండాల్సింది పోయి ఎలా ఉన్నావు చెప్పండి? బద్దలైపోయే తొట్లను తొలిపించుకొని నా జనులు ఉన్నారు. అబద్ధాలు నమ్ముకుంటున్నారు, మోసాలను నమ్ముకుంటున్నారు. కనుక దేవుడు అట్టి వారితో గద్దిస్తూ ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, రోమా పత్రిక 5:8-9 వచనాలు. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరచున్నాడు. ప్రేమను వెల్లడి చేసి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమై ఉన్నాడు చెప్పండి? చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. మనం ఏమవుతున్నా చెప్పండి? రక్షింపబడదము, రక్షించబడుతున్నాము. ఎలా అనగా మనము ఇంకను. కాబట్టి ఆయన ప్రేమ ఎలా ఉంది చెప్పండి? ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏం చేశాడు చెప్పండి? చనిపోయాడంట. మనం ఇంకా పాపపు స్వభావాలు విడిచిపెట్టక మునిపి, మనము ఇంకా ఈ లోకానికి రాకక మునిపి యేసు ప్రభువారు ఆయన మన హృదయ స్థితిని ఎరిగిన వాడు. ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వారి, ఏకముగా త్రోవ తప్పిన వారిగానే ఉన్నారు. ఒక్కడు నీతిమంతుడనే వాడు లేనే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు పొందలేకపోతున్నారు. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఈ లోకాన్ని రక్షించాలి అంటే ఆయన ఏమి చేశాడు చెప్పండి? మన కొరకు తన ప్రేమను వెల్లడి చేసి ఉన్నాడు. చేసి ఏ ప్రేమ చెప్పండి? మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. నా ప్రాణాన్ని మీ కొరకు పెడుతున్నాను నా కుమారుడా, నా కుమార్తె. అబద్ధాలు నమ్ముకోమాకండి, మోసము చెయ్యమాకండి. కనుక యథార్థ క్రియలలో నడుచుకునండి. నేను జరిగించిన కార్యాలను బట్టి మీ ప్రవర్తన దినదినము సరిచేసుకుని పరిశుద్ధులుగా ఉండటానికి దినదినము మీరు ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధులగుటకు మీరు ప్రయాస పడండి. దేవునికి స్తోత్రము. అలాగే కనుక మనం అపవిత్రులు కావాలన్నా మన చేతిలోనే ఉంది, పవిత్రులు కావాలన్నా మన చేతిలోనే ఉన్నది. మన స్వభావాలను బట్టి ఉంటుంది. కనుక దేవుడు అన్నీ ఎరిగినవాడు, నీ హృదయ స్థితిని ఎరిగినవాడు, నీ హృదయ కాఠిన్యాన్ని ఎరిగినవాడు. ఆయన సమస్తము మన కొరకు, ఆయన మన కొరకు మనము శత్రువులై ఉండగా దేవుడు మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. కనుక 2 ఇంకా ఆయన ఉగ్రత నుండి, రోమాపత్రిక 5:8-9 వచనాలు. అయితే దేవుడు మన యెడల ప్రేమను ఆయన వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఎలా ఉన్నాం చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఉన్నాము. మరి ఇంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడదుము. ఆయన ద్వారా ఇప్పుడు ఆయన రక్తము చేత ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము
రక్షించబడి ఉన్నాం. కనుక లేకపోతే మనకు వచ్చిన తీర్పులను బట్టి ఏనాడు మృతులుగా ఉండవలసిన వారు, ఈనాడు సజీవులుగా ఉన్నాము అంటే ఆయన కృప. ఆయన కృప వలన మనం అందరము సజీవులుగా ఉన్నాము. కనుక ఈరోజు మన శత్రుత్వాన్ని, మనలో ఉన్న శత్రుత్వాన్ని, మనము ఏ పాటి వారము, ఎలాంటి వారము, ఎలాంటి స్వభావము కలిగిన వారము, ఆయన ఎరిగి క్రీస్తు మన కొరకు, మనము ఇంకా పాపులమై ఉండగానే నీ కొరకు నా కుమారుడా, నా కుమార్తె నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఈ ప్రేమ ఇప్పుడైనా తెలుసుకో. అబద్ధపు మాటలను నమ్ముకొనక, బద్దలైపోయిన తొట్లను మీ హృదయాలు తొలిపించుకొనక నా ప్రజలు, ఎందుకంటే భూమి ఆకాశముల అంతట నేను ఉన్నాను, సమస్తము చూసే దేవుడను, నీ క్రియలు నీ ప్రవర్తన అంతటిని నేను ఎరిగిన వాడను. కనుక సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రతివాడు దేవుని సన్నిధిలో ఉగ్రతకు గురి కాకుండా మనము తప్పించబడాలని ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఏప్రిల్కు రాసిన పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను, సమస్తమైన వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమార్పణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఆయన ఏం చెప్తున్నారు చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును కనుక రక్తము చిందింపకుండా పాపక్షమార్పణ మీకు కలగదు. కనుక ఒక నేరస్తుణ్ణి మరి చిన్న చిన్న నేరస్తులకు శిక్ష విధించి వదిలేస్తారు, అదే పెద్ద పెద్ద నేరాలు చేసిన వానికి ఏం చేస్తారు చెప్పండి? భయంకరమైన శిక్షను విధిస్తారు. ఆ శిక్ష విధించిన తర్వాత అది అమలు చేయకపోతే ఆ శిక్షకు, ఆ తీర్పుకు విలువ లేనే లేదు. తీర్పుకు విలువ రావాలి అంటే ఉరి శిక్ష విధించినప్పుడు తప్పకుండా ఉరి శిక్ష వేస్తేనే ఆ తీర్పుకు విలువ ఉంటుంది. కనుక అలాగే దేవుడు అంటున్నాడు ఈరోజు రక్తము, ఎందుకంటే పాప క్షమార్పణ మీకు కలగాలి అంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంటే, మీ పాపపు స్వభావాలలో నుంచి మీరు విడుదల పొందాలి అంటే, మీ కొరకు రక్తము చిందించకుండా మీరు పరిశుద్ధులు కాలేరు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీ కొరకు నా రక్తాన్ని చిందించాను, నా కుమారుడా, నా కుమార్తె నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. ఈరోజు సజీవుడిగా ఉండి, నీవు సంతోషంగా ఉండి, నీ మనసుకు తట్టిన ఆలోచనలు కుమార్తెలారా, కుమారులారా కలిగి నడుచుకుంటున్నారు అంటే, మీ కొరకు నేను ఏనాడు సిలువలో చనిపోయి ఉన్నాను కనుక మీరు ఈనాడు ఇంకా బలహీనులుగానే నడుచుకుంటున్నారు అంటే, ఆ సిలువ ప్రేమను ఒక్కసారి మీరు చూడండి. దేవునికి స్తోత్రము. అలా కనుక లోకా సువార్త 23:34 ఆయన ఏమంటున్నారు చెప్పండి? యేసు తండ్రి, వీరు ఏమి చేయిస్తున్నారు? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను చెప్పి ఉన్నాడు యేసు ప్రభు వారు. సిలువ మీద ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? యేసు తండ్రి, వీరు ఏమి చేయిస్తున్నారు? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. అక్కడ రక్తాన్ని కారుస్తూ ఆయనకు మేకులు కొడుతూ ఆయన శరీరం అంతా తూట్లు తూట్లుగా
వారు కొడుతూ ఉన్నా సరే తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు, వీరి కొరకు నేను ప్రాణము పెట్టాలని దేవుని పిల్లలు చూడని. యోహాను సువార్త 11:52 దేవుని కుమార్తెల కొరకు ఆయన యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. చావనై ఉన్నానని ప్రవచనము ఆయనకు ఆనాడు సజీవుడిగా ఉన్నప్పుడు ప్రవచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కుమార్తెల కుమారులు అబద్ధాలు మోసాలు నమ్ముకుని చెదరిపోయిన వారిని ఆయన సమకూర్చుటకు వారి కొరకు రక్తము చిందించి ఆయన సావవలితన వానిగా ఉన్నాడు. వారందరినీ ఏకము చేయాలి అండి. వారందరినీ కూడా దేవుని కుమార్తెల కుమారులుగా ఆ స్వభావంలోనికి నడిపించాలి అంటే ప్రభు మన కొరకు ఆయన సావనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అనగా ఆయన ఆనాడు మన కొరకు వాగ్దానాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని, ఎందుకంటే ఆనాడు ధర్మశాస్త్రము ప్రతి మానవుడు కొరకు పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా రక్తము సిందించి ఆ పరిశుద్ధ దేవాలయములు అతని నిమిత్తము అభిషేకము చేసినప్పుడు అతను పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కనుక అతని విషయంలో ఒక జీవిని బలి చేసినప్పుడు అతని పాపములన్నీ కూడా జీవి మీద ఆ జంతువు మీద పెట్టి దాన్ని వధించినప్పుడు దాని రక్తాన్ని పరిశుద్ధ దేవాలయములో అది ప్రోత్సహించినప్పుడు అది దాని వలన ఆ మనుష్యుడు పాపము నుండి విముక్తి పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే సమస్త మానవ జాతిని కాపాడుట కొరకు మనము శత్రువులుగా ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన ఆలోచన చేసి చెదరిపోయి ఉన్న దేవుని పిల్లలందరినీ ఏకముగా చేయటానికి మన కొరకు ఆయన ప్రాణము పెట్టనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన ప్రతీకారము కోరటలేదు. నా రక్తము నిమిత్తము వారిని ప్రభువా ఏ రోజు నేను నిర్దోషిగా వచ్చి వారి మధ్యలో అనేక సూచక క్రియలు చూపించాను, అనేక ఆశ్చర్య కార్యాలు నీ కార్యములన్నీ చూశారు, కానీ నన్ను వారు సిలువ వేస్తున్నారు, కనుక వారికి ప్రతీకారం చేయమని ఆయన ప్రార్థన చేయనే చేయలేదు. ఏమన్నాడు చెప్పండి ప్రభు? అక్కడ ఏమన్నారు? తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారు, ఎరుగరు గనక వీరిని క్షమించమని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ప్రకటన గ్రంథములో మనమైతే మన రక్తం అయితే ఏమై ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథం 6:10 సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఎక్కడ కేకలేస్తున్నారు చెప్పండి? పరలోకములో ఈ భూలోకములో దేవుని వాక్యాన్ని విననల్లని ప్రజల కొరకు బోధించి చనిపోయిన వారు, హత సాక్షులైన వారు, సంపబడిన వారు, కాల్చబడిన వారు, రంపములతో కోయబడిన వారు, హతసాక్షులైన వారు అందరూ కూడా బలిపీఠము యొద్ద దేవుని బలిపీఠము యొద్ద ఏమంటున్నారు చెప్పండి? నాగా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక ఈ ప్రజలకు తీర్పు నీవు తీర్చకయు రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందని ఆయనకు వారు బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. యేసు ప్రభు అయితే ఏమంటున్నాడు చెప్పండి? నా రక్తము నిమిత్తము నా ప్రాణము నిమిత్తము వారిని క్షమించండి ప్రభు. వారు తెలియక చేస్తున్నారయ్యా, నేను వారి కొరకు ప్రాణము పెట్టడానికి నీ చిత్త ప్రకారముగా నేను వచ్చి ఉన్నాను. వారి కొరకు ఏ పాపము చేయకపోయినా నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? న్యాయపీఠము ఎదుట యేసు ప్రభు నిలబడి అడిగినప్పుడు ఎవరు కూడా పాపాన్ని
ఆయన మీద చూపించలేకపోయారు. ఏ నేరము లేదు, ఆయన చేసిన ఏ నేరము లేదు, కనుక ఎందుకు సిలువ వేస్తున్నారు అని అడిగినప్పుడు ఎవరు సమాధానమో చెప్పలేకపోయారు. కనుక ఆయన ఉంటే మా రాజ్యాలు కూలిపోతాయి, ఆయన ఉంటే మా అధికారాలు ఉండవు, ఆయన ఉంటే మేము ఎందుకు పనికిరామని ఈ లోక అధికారులందరూ కూడా ఆయనను సిలువకు అప్పగించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు, ఆయన నేరము నాలో పాపమున్నదని మీరు ఎవరైనా సరే స్థాపించగలడా, స్థాపించగలరా, చూపించగలరా? మనం పాపాత్ములైన మనము ఈనాడు అనేక శ్రమలు వేదనలు పడవలసిన స్థానములో ప్రభు మన కొరకు చనిపోయాడు. అలాగే ఆ దేవుని యొక్క సువార్తకు లోబడని వారు ప్రకటించినప్పుడు వారు వినకుండా వారిని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళను రాళ్ల తొడని. మత్తయి సువార్త 23:33 చూడండి. సర్పములారా, సర్పములారా, సర్ప సంతానమా, సర్ప సంతానమా, నరక శిక్షను, నరక శిక్షను మీరేలాగు తప్పించుకుందరు, మీరు ఎలాగు తప్పించుకుందరు? అందుచేత, అందుచేత ఇదిగో, ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, నేను మీ యొద్దకు ప్రవర్తలను, జ్ఞానులను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, సిలువ వేయుదురు కొందరిని, కొందరిని సమాజ మందిరములలో, సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి, కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు, పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు, తరుముదురు. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి? అక్కడ మొదటి వచనములో సర్పములారా, సర్పములారా, సర్ప సంతానమా, సర్ప సంతానమా, మీ యొద్దకు అనేక మంది ప్రవర్తలను, యాజకులను మీ యొద్దకు నేను పంపిస్తున్నాను. వారు చేయు బోరదుని వినపడుస్తున్నదా? వారిని ఏం చేస్తున్నారు చెప్పండి? వారు చేయు బోరదుని విని వారు సరి చేసుకోవలసిన వారు. వారిని ఏం చేస్తున్నారు చెప్పండి? చిత్రహింసలు చేసి చంపుతూ ఉన్నారు. నీతిమంతుల రక్తాన్ని వారేం చేస్తున్నారు చెప్పండి? నేల మీద ఒలికిస్తున్నారు. ఆ రక్తం ఏం చేస్తుంది చెప్పండి? నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక వారికి నీవు తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము, మా రక్తము నిమిత్తము వారి తీర్పు తీర్చవా? మేము ఏమి నేరము చేశాం? మీరు చెప్పమన్న సువార్తను ప్రకటించాం, ఈరోజు మీరు మాట్లాడమన్న మాటలు మేము మాట్లాడుతున్నాం. కనుక సరి చేసుకుని ఆశీర్వాదము పొందమని మేము చెప్పి ఉన్నాం. కనుక వారు మమ్మలను చంపి ఉన్నారు, రక్తము చిందించారు. మా మీద వారు అనేక నేరాలు మోపి మమ్మలను కొరడాలతో కొట్టించారు, ఉరి స్తంభాలకు ఎక్కించారు, అగ్నితో మమ్మలను కాల్చివేశారు. కనుక మా మొర మీరు ఆలకించరా అని చెప్పి ఎవరు మొరపెడుతున్నారు చెప్పండి? పరలోకములో దేవుని సన్నిధిలో వారు మొరపెడుతూ ఉన్నారు. చూడండి, ఆదికాండము 4:9 యెహోవా, నీ తమ్ముడైన హేబెలు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని, ఎక్కడ ఉన్నాడని కయీను నడుగగా, కయీను నడుగగా అతడు నేను ఎరుగను, నేను ఎరుగను నా తమ్మునికి, నా తమ్మునికి నేను కావలివాడనా అని, నేను కావలివానినా అని. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీవు చేసిన పని ఏమిటి, తమ్ముని రక్తము యొక్క స్వరము, తమ్ముని యొక్క రక్త స్వరము నేలలో నుండి, నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది, మొర్ర పెట్టుచున్నది. అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి? అక్కడ ఏబేలు యొక్క రక్త స్వరము ఎవరికి మొర్ర పెడుతుంది చెప్పండి? నేలలో నుండి దేవునికి మొర్ర పెడుతుందంట. అక్కడ నేలలో ఉండి అక్కడ ఏబేలును కయీను చంపివేశాడు. ఎందుకు చంపివేశాడు అంటే దేవుని యందు ఏబేలు ఎంతో ఇష్టముగా దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు. కయీను ఎలా ఉన్నాడు చెప్పండి? లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈర్ష్యల అసూయల అబద్ధాలతో మోసముతో నడుస్తూ ఉన్నాడు. కనుకనే ఆ నీతిమంతుణ్ణి చంపివేస్తే నాకు అడ్డము ఉండదు అనుకున్నాడు. ఒక్కగాని ఒక్క తమ్ముణ్ణి అన్న నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అక్కడ మరి ఎవరు చూడలేదనుకుంటున్నాడు.
కానీ దేవునికి ఆ రక్తం ఏం చేస్తుందో చెప్పండి, నాదా సత్య స్వరూపి మా పరిశుద్ధుడా, ఇదిగో ఎందాక ఈ మనుషులకు నీవు తీర్పు తీర్చకుండా ఉంటావని చెప్పి నేలలో నుంచి ఏం చేస్తుంది చెప్పండి, రక్తము మొర్రపెట్టుచున్నదంట. మా రక్తము నిమిత్తము, మా యొక్క నీతి నిమిత్తము మేము నీతిగా నడుచుకుంటే మాకు ఇలాంటి శిక్ష విధించారే, ఈ మనుషులకు తీర్పు నీవు తీర్చవా. మొరపెడుతుందా లేదా చెప్పండి. నీతిమంతుల రక్తము ఎప్పుడూ కూడా మొరపెడుతూ ఉంటుంది. ఎవరి కోసం చెప్పండి? నీతిమంతులు వారు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని పరిశుద్ధతను బట్టి నడుచుకుని ఆ వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నప్పుడు, మీరు విననప్పుడు, సరి చేసుకోనప్పుడు, గద్దింపు వాక్యము మీ వద్దకు వచ్చినప్పుడు, మీరు విననప్పుడు ఏం చేస్తారు చెప్పండి? గద్దించి వారికి బుద్ధి చెప్పుము. దేవునికి స్తోత్రము. ఎందుకనగా ఈ జనులు చూడండి, 2 తిమోతి 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధను వారు సహింపకుండా, దురద చెవులు గలవారై, దురద చెవులు కలిగిన వారై, తమ స్వకీయ దురాశ, తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను, తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను కొరకు పోగు చేసుకుని, కొరకు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ బోధకుడు కాకపోతే ఆ బోధకుడు, దురద శివులు కలవారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను వారు తమ కొరకు కూర్చుకుంటున్నారు. ఇది ఎంతో వారికి శ్రమ, ఇది ఎంతో వారికి శ్రమ. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను ఎంతగానో పిలిచి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు. మనము దురదశలు కలిగిన వారిగా కాకుండా, మనము స్వకీయ దురాశల కొరకు పరిగెట్టే వారిగా కాకుండా, దేవుని చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలని ఆయన రక్తమిచ్చి మనలో అందరినీ కూడా కొని ఉన్నాడు. సిలువలో వేలాడుతూ అక్కడ, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు, నన్ను దూషిస్తున్నారు, నన్ను శపిస్తున్నారు, నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా అంటున్నారు, కనుక వారందరినీ క్షమించమని సిలువలో ఆయన ప్రాణము పెట్టే ముందు అందరినీ కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన క్షమించమటికే నీవు ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా ఇంకా ఎలా ఉన్నా చెప్పండి. ప్రసంగి 8:11 దుష్క్రియకు తగిన శిక్ష, దుష్టక్రియలకు తగిన శీఘ్రముగా కలుగుపోవుడు చూచి, దుష్టక్రియలకు వారికి తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోవుట చూచి, వారికి కలగకుండుట చూచి, మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుస్తున్నారు. కనుక వారు ఏమనుకుంటున్నారు చెప్పండి? దుష్క్రియలకు మనకు శిక్ష కలగటం లేదు, కనుక చెప్పండి, హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు, దుష్క్రియలు చేస్తున్నారంట. కానీ దేవుడు వారిని, ఎందుకంటే నా బిడ్డలారా హృదయపూర్వకంగా మీరు నడుస్తున్నారు, జీవజల ఊటనైన నన్ను విడిచి బద్దలైపోయే తొట్లను మీ కొరకు మీరు తొలిపించుకుంటున్నారు, కనుక మీరు అబద్ధపు మాటలను నమ్ముకుంటున్నారు, అవన్నీ మీకు ఎంతో నిష్ప్రయోజనములు, నిష్ప్రయోజనములు. దేవునికి స్తోత్రము. అలా దేవుని వాక్యము దీవించును గాక.